ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. 25 ఏళ్లుగా ఏకదాటిగా ఒకే పత్రికలో పనిచేస్తూ నిరంతరం జర్నలిస్టుల సమస్యలపై పోరాటం చేస్తున్న వర్ధన్పేట మండల కేంద్రానికి చెందిన శ్రీరామ్ రామచందర్ కు ఘనంగా ఆత్మీయ అభినందన సన్మానం జరిగింది. మండల కేంద్రంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో టీయూడబ్ల్యూజే వరంగల్ ఉమ్మడి జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ అభినందన సభకు జాతీయ కౌన్సిల్ సభ్యులు దాసరి కృష్ణారెడ్డి అధ్యక్షత వహించగా పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావు ముఖ్యతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామచందర్ ఆంధ్రభూమి పత్రికలో అనేక సంవత్సరాలుగా పనిచేయడం అభినందనీయమన్నారు. కొందరు జర్నలిస్టులు ఒక్కొక్క పత్రికలో 1-2 సంవత్సరాలు పనిచేసి పారితోషికాలు ఆశించి వేరువేరు పత్రికల్లోకి మారతారని, ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఒకే పత్రికలో పనిచేస్తూ పలువురి మన్నలను పొందిన రామచందర్ను జర్నలిస్టులందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. తెలంగాణ టీడీపీ ప్రధాన కార్యదర్శి ఈగ మల్లేశం మాట్లాడుతూ 30 ఏళ్ల క్రితమే వర్ధన్నపేటలో ప్రజాసేవ చేయడంలో రామచందర్ ముందున్నారని అన్నారు. అనంతరం రామచందర్ మాట్లాడుతూ తోటి జర్నలిస్టుల సహకారంతోనే తాను 25 ఏళ్ల పాటు ఒకే పత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తున్నట్లు, తనకు ఈ ఆత్మీయ అభినందన సన్మానం జరగడం చాలా సంతోషకరం అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీ నేతలు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. అనంతరం వారు రామచందర్ దంపతులకు శాలువాతో పూలమాలతో ఘనంగా సన్మానించారు.